ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రతి నిత్యం వేల సంఖ్యలో భక్తులు ఆ ద్వారకాధీశుణ్ణి దర్శనం చేసుకుంటారు. ఆలయ ప్రవేశానికి ఇదే ప్రధాన ద్వారం అండి. మొత్తంగా 56 మెట్లుంటాయి. ఈ మెట్లెక్కి పైన ఉన్న ఆ ద్వారకాధీశుణ్ణి దర్శించుకుంటారు భక్తులు. ఇక్కడ బలరామ స్వామి వారి విగ్రహం ఏర్పాటు చేశారు. ఆ స్వామి దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఎదురుకుండా మనకి ఇక్కడ త్రాచులు కనిపిస్తాయి. ఇలా వచ్చిన భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తులాభారం వేస్తారనమాట. అందులో ప్రధానంగా వేసేటువంటి వస్తువులు ఏంటంటే బియ్యం, పంచదార, నెయ్యి, ఈ మూడు కూడా తూగుతారనమాట. ఎంత బరువు ఉన్నారో అంత తూగి అది స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. అందరికీ తెలిసిందేగా, ఎన్ని వస్తువులున్నా, వజ్ర వైడూర్యాలున్నా, మణిమకుటాలు ఉన్నా కూడా కేవలం తులసీ తలానికే తూగి తన భక్తుల పైన ఎంత ప్రేమ ఆయన చూపిస్తాడనేది ఆయన నిరూపించాడు. జై శ్రీకృష్ణ. ద్వారకలో అడుగు పెట్టిన దగ్గర నుంచి మనసుని ఒక ఆధ్యాత్మిక భావన కమ్ముకుంటుందండి. నాకైతే ఏవేవో గుర్తొస్తూ ఉన్నాయి. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ పరిపాలించింది ఒక రాజుగా ఈ ప్రాంతంలోనే కదా. ఆయన ఎంతోమందిని, తన భక్తుల్ని ఉద్ధరించింది ఈ ప్రాంతంలోనే. యదువంశం మొత్తం నివసించింది ఈ ప్రాంతంలోనే అని అది గుర్తొచ్చినప్పుడల్లా మనసంతా పులకించిపోతుంది. ఏదో తెలియని వైబ్రేషన్ అయితే నేను ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాను. అయితే ఆ ద్వారక సముద్రంలో మునిగిపోయింది, కానీ కొన్ని సాక్ష్యాలను మాత్రం సజీవంగా గుర్తుగా వదిలివేసింది. ద్వారకాలో మూల్ ద్వారక, బేట్ ద్వారక అని రెండు ప్రాంతాలుంటాయండి. బేట్ ద్వారక అంటే సముద్రంలో మునిగిపోయిన విశ్వకర్మ నిర్మించిన శ్రీకృష్ణ భగవానుడు పరిపాలించిన ద్వారకా నగరం. మూల్ ద్వారక అంటే ఇదిగో ఇక్కడ కనబడుతుందే ఆలయాన్ని నిర్మించిన ప్రదేశం. శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడే కొలువై ఉన్నాడు. ఇదే మూల్ ద్వారకగా పిలుస్తారు. శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత ద్వారకా నగరం పూర్తిగా సముద్రంలో మునిగిపోయింది. అయితే శ్రీకృష్ణుడి మునిమనవడు వజ్రనాభుడు శ్రీకృష్ణ పరమాత్ముడికి గుర్తుగా, అంటే జ్ఞాపకార్థంగా ఒక ఆలయాన్ని నిర్మించాలనుకున్నాడు. అదే ఈ మూల్ ద్వారక. సముద్రానికి దగ్గరగానే మనకు కనిపిస్తుంది. గోమతి నది తీరంలోనే ఉంటుంది. సున్నపురాయితో నిర్మించిన 5 అంతస్తుల ఈ పెద్ద ఆలయం చూసేందుకు కన్నుల పండుగగా ఉంటుంది. ఈ ఆలయ మార్గాల పేర్ల వెనక మర్మం ఏంటో తెలుసా? ఆ శ్రీకృష్ణ భగవానుడిని దర్శనం చేసుకోవాలంటే స్వర్గానికి వెళ్ళాలిగా. ఆ స్వర్గ మార్గం గుండా లోపలికి వెళ్ళి ఆ స్వామి దర్శనం చేసుకుని ఆయన అనుగ్రహించిన మోక్షం ద్వారా ఆ మోక్ష మార్గం నుంచి బయటకు వస్తాం. కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగ. ఆలయ శిఖరం పైన 15 అడుగుల ధ్వజం మనకి దర్శనమిస్తుంది. ఆ ధ్వజానికి ఎప్పుడూ ఒక జెండా కనిపిస్తూనే ఉంటుంది. ప్రత్యేకించి ఆ జెండాని రోజుకి 6 సార్లు మారుస్తారు. స్వామివారికి రోజు 6 రకాల సేవలు జరుగుతాయి. ఉదయం 6:30కే మంగళహారతితోటి స్వామివారిని మేల్కొల్పుతారు. 10:30కి శృంగార హారతి ఉంటుంది. ఇక మధ్యాహ్నం 12 గంటలకి రాజ్భోగ్ ఉంటుంది. 1 గంటకి ఆలయం మూసివేస్తారండి. ఇక తిరిగి 5 గంటలకి ఉద్దాపనతో ఆలయం మళ్ళీ తెరుస్తారు. అప్పటి నుంచి చూసుకుంటే ఇక ఎంతోమంది భక్తులు స్వామిని దర్శనం చేసుకుంటూనే ఉంటారు. ఇక 7:30కి సంధ్యాహారతి ఉంటుంది. ఇక రాత్రి 8:30 గంటల 30 నిమిషాలకు శయనహారతి ఉంటుంది.
ఇక 9:30 గుడి క్లోజ్ చేస్తారు. ఇక్కడ స్వామిని ద్వారకాధీశుడిగా కొలుస్తారు. స్వామిని చూస్తున్నంతసేపు తన్మయత్వానికి ఖచ్చితంగా లోనవుతాం. నా దర్శనం తర్వాత స్వామి ఎంత వైభవంగా ఉన్నారు అనే భావన నాలో ఇప్పటికీ ఉందండి. కళ్ళ ముందు ఆ రూపం కదలాడుతూనే ఉంది. ద్వారక ప్రధాన ఆలయం చుట్టూ ఎన్నో ఉపాలయాలు దర్శనమిస్తాయండి. అందులో ప్రధానంగా దేవకి వసుదేవుల ఆలయాలు, బలరాముడు, రేవతి అమ్మవారి ఆలయం, అలాగే రుక్మిణి, సత్యభామ, జాంబవతి ఆలయాలు మనకి దర్శనమిస్తాయి. ద్వారకకి దగ్గరలోనే రుక్మిణీదేవికి ఒక ప్రత్యేక ఆలయం ఉంటుందండి. దుర్వాస మహాముని శాపం వల్ల రుక్మిణి అమ్మవారు అలా అక్కడ వెలసారని చెబుతారు. ఆదిశంకరాచార్యుల వారు భారతదేశ వ్యాప్తంగా 4 పీఠాలను స్థాపించారు. అందులో ఒకటి ద్వారకలో ఉంది. ద్వారక ప్రధాన ఆలయం ఏదైతే ఉందో శ్రీకృష్ణ భగవానుడిది, ఆలయం వెనుక భాగంలోనే మనకి శారదా పీఠం శ్రీ ఆదిశంకరాచార్యుల వారిదని రాసి ఉంటుంది. లోపలికి వెళ్ళి కాసేపు ధ్యానం చేసుకోవచ్చు. ద్వారకాధీశ్ ఆలయానికి 34 కిలోమీటర్ల దూరంలో బేట్ ద్వారక అనే ప్రాంతం ఉంటుంది. ఏదైతే విశ్వకర్మ ఒక నగరాన్ని నిర్మించారో, శ్రీకృష్ణ భగవానుడు పరిపాలించాడో అదే ద్వారకా నగరం. అది సముద్రంలో మునిగిపోయిందని అందరికీ తెలిసిన విషయమే. అయితే కొన్ని శాటిలైట్ దృశ్యాల ద్వారా మనకి తెలిసింది అక్కడ ఇప్పటికీ ఆ నగరం ఆనవాళ్లు ఉన్నాయని. అలా ఎవరైతే ఆసక్తి ఉంటుందో చూడాలని కోరుకుంటారో వారిని ప్రత్యేకంగా అక్కడికి తీసుకువెళ్తారు. ఇక్కడికి వెళ్ళి సముద్రంలో స్కూబా డైవింగ్ ద్వారా ఆ ప్రాంతాన్ని తిలకించవచ్చు. అయితే ఇంకా కొద్ది రోజుల సమయం ఉంది దీనికి. దీపావళి తర్వాత ప్రతి ఒక్కరికి కూడా వీక్షించేటువంటి అవకాశం కలిగింది. బేట్ ద్వారకాకి వెళ్ళాలంటే ఒకప్పుడు పడవలే మార్గం అండి. కానీ ఇప్పుడు ప్రభుత్వం ప్రత్యేకంగా సుదర్శన్ సేతు అనే ఒక బ్రిడ్జ్ని ఏర్పాటు చేసింది. మన వెహికల్స్లోనే డైరెక్ట్గా మనం ఆ ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు. కంసుడి సంహరించిన తర్వాత కంసుడి మామైన జరాసంధుడు శ్రీకృష్ణుడి పైన కోపంతో 17 సార్లు మధుర పైన దండెత్తాడు. దానివల్ల ఎంతో మంది యాదవ సైన్యాన్ని కోల్పోయారు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు విశ్వకర్మకు అద్భుతమైన నగరాన్ని ఏర్పాటు చేయమని చెప్పాడు. అలా ద్వారక ఆవిర్భావం జరిగింది. కృష్ణుడు కొడుకు సాంబడు కడుపులో ఒక ముసలం పుడుతుంది. యాదవ వంశంలో గొడవలై అందరూ కొట్టుకు చేస్తారు. ఇక అవతారం చాలించే సమయం ఆసన్నం అవడంతో నిశ్శబ్దంగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు తపస్సు చేసుకోవడానికి అడవిలోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఉద్ధవుడు వేసిన బాణం గుచ్చుకుని నిర్యాణం చెందుతాడు. ఆ విషయం తెలిసిన బలరాముడు కూడా అవతారం చాలిస్తాడు. శ్రీకృష్ణుడు చివరి ఆదేశాల మేరకు అర్జునుడు వారికి అంత్యక్రియలు నిర్వహించి మిగిలిన అతి కొద్ది మందిని ద్వారకా నగరం దాటించగానే ద్వారక సముద్రంలో మునిగిపోతుంది. అలా భగవంతుడి అత్యుత్తమ అవతారమైన శ్రీకృష్ణ అవతార సమాప్తం జరుగుతుంది. ఇది ద్వారక గొప్ప చరిత్ర, సనాతన ధర్మ పవిత్ర చరిత్ర. ఇక్కడ దొరికినటువంటి కొన్ని వస్తువులు, అవశేషాలు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి కార్బన్ డేటింగ్ చేశారండి. అలా చేస్తే అది తేలిందేంటో తెలిసా అక్కడ ఇక్కడ ఏవైతే వస్తువులు ఉన్నాయో అవి మహాభారత కాలం నాటివి, సరిగ్గా ఆ సమయానికి సరితూగాయని చెబుతున్నారు. సముద్రంలో మునిగిపోయిన ద్వారకా నగరాన్ని వీక్షించేందుకు ప్రభుత్వం వారు సబ్మరైన్ సేవలను తీసుకొస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు వెళ్ళి ఆ నగరాన్ని వీక్షించవచ్చు. అయితే మరికొన్ని రోజుల సమయం పడుతుంది. ఇదండి ద్వారక చరిత్ర, అలాగే ద్వారకాధీశుడి ఆలయ విశేషాలు. ఇలా మరెన్నో గొప్ప ఆలయ విశేషాలను మీ ముందుకు తీసుకొస్తాను. మనందరిపైన ఆ శ్రీకృష్ణ భగవానుడి కరుణ కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీకృష్ణ.